సీఎం టీవీ న్యూస్ కు స్వాగతం. మీర్పేటలో ఉన్న దళితుల భూమి సర్వే నంబర్ 46 లో 6 ఎకరాల భూమి దళితులకు ఇవ్వాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే భాస్కర్ అన్నారు. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు 1993 లో అయ్యాయని, తులసిదాస్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా అయితే వాళ్ళకంటే ముందే ఉంటే చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ కూడా రిక్షా పుల్లర్ పొజిషన్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పలేదని ఆయన అన్నారు. మీర్పేటలో పరిస్థితి తరతరాలుగా తమకు చెందిన భూములు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ నాయకులు రెవెన్యూ యంత్రాంగం పోలీసుల ఆక్రమణ చేస్తున్నారని, దళితులకు చెందిన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి బాధితులతో మొదలు మాట్లాడిన తర్వాత ఆ సమస్య యొక్క పూర్వపరాలు, దానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి న్యాయపరమైన కోరుకోవాలన్నటువంటి విషయాలు మీకు అన్నింటినీ మేము తర్వాత మీ దృష్టికి తీసుకొస్తాం. అక్కడ ఉన్నటువంటి రెండు కుటుంబాలు, దాసరి భూమి రెండు కుటుంబాలు ఉంది, రెండు ప్రాంతాలు ఉంది. అందులో ఏనాటి నుంచో ఆ భూమికి సంబంధించినటువంటి దాసరి లక్ష్మమ్మ గారు వాళ్ళు ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ విషయాన్ని కొన్ని విషయాలు చెప్తారు. వేదాలు కూడా చెప్పిన తర్వాత మిగతా విషయాలు మేము మాట్లాడతాం. పార్టీ జిల్లా కార్యదర్శి మరి భాస్కరమ్మ గారికి, మరి సిపిఎం పార్టీ ప్రజల కార్యవర్గ సభ్యులు మరి జగదీశ్ గారికి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాదన్న గారికి, కిషోర్ గారికి, మరి మా యాదన్న గారికి, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తాము. ఎందుకంటే ససంతరం మాకు ముందు నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. మాకు 1948 తెలంగాణ సాయుధ పోరాటప్పుడు ప్రజాకారణం కూడా మా ఉద్యోగం పనిచేయింది. మరి ఏంటి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారి వాళ్ళ బాధలు చేయిలో పోవడం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా ఆ భూమిపై ఆధారపడి మా దళిత కుటుంబాలన్నీ కూడా ఆధారపడి బతుకుతా ఉన్నాం. మరి ఇప్పటిదాకా కూడా ఆ భూమిని పట్టుకొని సాగు చేసుకుంటూ గతంలో 4 కుటుంబాలు ఉండేది, 4 కుటుంబాల తర్వాత 8 కుటుంబాలు అయినాయి, 8 కుటుంబాల తర్వాత మరి ఇప్పుడు 12 కుటుంబాలు అయినాయి, 12 కుటుంబాల తర్వాత ఇప్పుడు 100 కుటుంబాలు దానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిన కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలోనే మా భూమిని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు బావులు ఉన్నాయి, ఆ బావులలో కూడా దీవెన నుంచి లోనివ్వడం జరిగింది. మేము ఎంతో బాధ పెట్టి మా అక్కలు నిద్రపోలేదు, మా మామూలు నిద్రపోలేదు, మా అక్కలు నిద్రపోలే, మాకు మా పట్ల కూడా ఎంతో బాధ పెట్టి మాకు ఎన్నో పోరాటాలు మా పట్ల చేయలేదాన్ని. మరి ఓటు వేస్తే మేము గెలిస్తే మీ భూమి పట్ల చేపిస్తాం, లేకుంటే మీ అట్లే దుర్మార్ ఉండాలని మనసు పెట్టుకొని మాకు మమ్మల్ని ముందుకు రాలేదు. ముందుకు రాలేదు కూడా అట్లే ఉండరు. మా యొక్క పెద్దలు ఏంటంటే ఎంత చెప్తే అట్లా ఎదురాలు చేసి మరి ఎట్లా చెప్తే అట్లనే అవి చేసినటువంటి పరిస్థితులలో అదే పరిస్థితులు మమ్మల్ని కూడా వచ్చింది. మా కాలం కూడా మా పిల్లలు పెద్దగా మరి ఇప్పుడు మేము దున్నుకోవాలంటే మీరు బంద్ చేయాలన్నప్పుడు బంద్ చేసింది. మా ఊరు కలిసి బంద్ చేసినప్పుడు మరి ఎందుకు బంద్ చేసి దున్నుకుంటామంటే మీరు దున్నుకునేది గవర్నమెంట్, ఇది మీరు దున్నుకోవద్దు, మీరు పాలన పనిది మీకు ఏది కాదని మా ఊరు పనిని ఒక ఆపేసింది. ఆపేసిన తర్వాత కూడా ఎట్లయిందని మీకు ప్లాట్ ఇస్తాము, మీకు 60-60 గజాలు తీసుకోండి, మీకు ఎందుకే మీకు కాదని, మీరు ఏముంది మీకు రూపం ఏముంది, మీకు పట్ట ఉందా, మీకు ఏమనుకుంటారు, మమ్మల్ని బెదిరియరు, మా ముందుకు వచ్చి బెదిరియరు, మా సాటి మిగతా వాళ్ళు కూడా బెదిరియరు, మరి మా ముందుకు వచ్చి మా కుటుంబం ఏమో ఇప్పుడు బలంగా ఉందంటే మా భూమి మాకు కావాలి, మా పరిస్థితులు మంచిగా ఉండాలి, మాకు ఆశతో ఉండాలి, మా పిల్లలు పెరిగారు మేము పెరిగి మరి మా పరిస్థితి ఏంటి అని మేము పోరాటం చేస్తున్నాము. ఈ భూమి గురించి మరి ఇదే ఎక్కడానికి ఎన్ని దినాలు చేయాలి పడేందుకు, మరి ఇప్పుడు రంజిత రెడ్డి మేడం మరి నేను గెలిస్తే మాత్రము మీ భూమి మేము కంపల్సరీ పట్ట చేసి
చూస్తూనే ఉండండి సీఎం టీవీ.